नमस्ते अंदर की दीपावली पंडुग शुभाकांक्षलु। असल दीपावली पंडुग एला वच्चिंदो तेलुसा? ఈ పండుగకు అనేక చరిత్ర కథలు ప్రచారంలో ఉన్నాయి। ప్రతి ఏటా ఆస్వాయుజ అమావాస్య రోజున జరుపుకునే దీపకాంతుల వెలువే దీపావళి పండుగ। దీపాల వర్షయే దీపావళి। మన పురాణాల ప్రకారం లంకలోని రావణాసుణ్ణి రాముడు సంహరించి సతీ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆనందోత్సాహాలతో దీపాలు వెలిగించారని అదే దీపావళిగా మారిందని ప్రతీతి। ఇంకొక పురాణ గాథ ప్రకారం పూర్వం నరకాసుడు అనే రాక్షసుడు దేవతలను హింసించేవాడు। నరకాసుడు ఎవరి చేతుల్లోనూ చావు లేకుండా కేవలం ఒక స్త్రీ చేతిలో మాత్రమే చనిపోయే విధంగా బ్రహ్మదేవుడితో వరం పొందాడు। నరకాసుడు చివరికి సత్యభామదేవి చేతిలో ఆస్వాయుజ చతుర్దశి రోజున మరణించాడు। ఆ రోజున నరక చతుర్దశిగా జరుపుకుంటున్నాం। మరో కథ ప్రకారం పూర్వం దుర్వాసుడు అనే మహర్షి ఇంద్రుని ఆతిథ్యానికి మెచ్చుకొని ఒక మహిమగల హారాన్ని ప్రసాదించాడు। ఇంద్రుడు ఈ హారాన్ని తాను స్వీకరించకుండా అహంకారంతో తన వద్దనున్న ఐరావతం మెడలో వేస్తాడు। ఆ ఐరావతం ఆ హారాన్ని కాలితో తొక్కి వేస్తుంది। అది చూసిన ఋషి ఇంద్రుణ్ణి శపిస్తాడు। మహర్షి శాపం వల్ల ఇంద్రుడు రాజ్యాన్ని కోల్పోతాడు, సంపదలు పోగొట్టుకుంటాడు। అప్పుడు ఇంద్రుడు శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించగా ఇంద్రుణ్ణి ఒక జ్యోతి వెలిగించి దాన్ని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు। ఇంద్రుని పూజకు మెచ్చిన లక్ష్మీదేవి ఇంద్రునికి తిరిగి రాజ్యాన్ని సంపదలను ప్రసాదించిందని పురాణాలు చెబుతున్నాయి। అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని నీ భక్తులను ఎలా కర్ణిస్తావు అని ప్రశ్నిస్తాడు। అప్పుడు లక్ష్మీదేవి తనను ఎవరైతే భక్తి శ్రద్ధలతో కొలుస్తారో వారికి అష్టలక్ష్మిగా కోరిన కోరికలు నెరవేరుస్తానని చెప్పింది। అందువల్ల దీపావళి రోజున శ్రీ మహాలక్ష్మి పూజను ఆచరిస్తారు। చేదు నశింపచేయడానికి ధర్మాన్ని స్థాపించడానికి దీపావళి ప్రతీకగా నిలుస్తుంది। లక్ష్మీదేవికి నిదర్శనంగా వెలిగించే దీపాలు వెలిచిమ్మే వెలుగుల్లో ప్రజలు సర్వశుభాలు పొందుతారు। ఇకప్పుడు దీపావళి అంటే పటాకుల మోత మోగాల్సిందే। దీపావళి అంటేనే అందరికీ గుర్తొచ్చేది కాకర పూల వెలుగులు, టపాసుల డామ్ డామ్ శబ్దాలు, చిన్నా పెద్ద తేడా లేకుండా టపాసులను కాలుస్తుంటారు, కాకరవత్తులు, చిచ్చుబుడ్లు, భూచక్రాలు, పెన్సిళ్ళు, తాళ్ళు, థౌజండ్ వాల రాకెట్లు, లక్ష్మీ బాంబులు, సుతిల్ పిట్ట బాంబులు, తోకపటాసులు, వెన్నముద్దలు, పామబిల్లలు, అగ్గిపెట్టెలు, రంగురంగుల క్రాకర్లు కాలుస్తుంటారు। పండుగ వేళ ఓవైపు ఇళ్లను దీపాలంకరణతో అలంకరించుకొని మరోవైపు టపాసులు కాలుస్తూ సంబరం చేసుకుంటాం। దీపావళి వేళ ఇక సందడి రెడీ అయిపోయింది। అందరికీ మరోసారి హ్యాపీ హ్యాపీ దీపావళి।